అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. పేరుకి దుర్విజ్ఞామమే, కానీ మీ అందరికీ రాజపూజ్యం పద్నాలుగు అవమానం రెండుగా ఉండాలని, ఆదాయం 115.70గా ఉండాలని, ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి దానికి ఆపోజిట్గా ఉండాలని కోరుకుంటున్నాను. సాధారణంగా సాహిత్య సమ్మేళనం అనగానే వేదిక మీద ఎక్కువ మంది ఉంటారు, వేదిక కన్నా తక్కువ మంది ఉంటారని ఒక అపోహ ఉంది. ద్వారా అలా కాకుండా ఏం చేసామంటే వేదిక మీద ఎవరో కూర్చోకుండా ఏర్పాటు చేసాం. అంచేత వచ్చిన వాళ్ళందరూ చాలా ఎక్కువ మంది ఉంటారు, వేదిక మీద ఏకాగ్గా నమ్మడిగా ఒకళ్ళే ఉంటారు. అంచేత సభ ఖచ్చితంగా దిగుజీవని అనుకోవాలి. సాహిత్య సమ్మేళనాలు బాగా అందరికీ తెలిసినవి. కొంతమందికి సాహిత్య సమ్మేళనానికి వచ్చి ఆనందించి తెలుసుకుంటారు, కొంతమంది రాకుండా ఆనందించకుండా తెలుసుకుంటారు. అటువంటి వాళ్ళ సంఖ్య ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. భారతదేశంలోనూ అటువంటి పరిస్థితి, ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి. కానీ ఒక మంచి పనికి చుట్టూ 15 మంది ఉన్నారా ఒక్కళ్ళే ఉన్నారా అని ఎప్పుడూ ఆలోచించకూడదు. మంచి పని అంటే మంచి పని, దానికి సంఖ్యాభావం ఎప్పుడు కూడా లెక్క కాదు. సాహిత్యం అటువంటి వాటిలో ఎప్పుడూ కూడా పైనే ఉంటుంది. సాహిత్యానికి ఎప్పుడూ కూడా సంఖ్యాభావం లెక్క కాదు. ఒకసారి నేను ఇండియా వెళ్ళినప్పుడు, ఇలాంటి సాహిత్య సమ్మేళనం పెట్టినప్పుడు ఒక పత్రికా విలేకరు వచ్చి, ఈనాడు పత్రికా విలేకరి, మిమ్మల్ని చాలా ఇబ్బందికరమైన ప్రశ్న సమాధానం చెప్పగలరా అన్నాడు. అంటే మీరు ఇబ్బంది పడకుండా అడిగితే చెప్తాను. మీరు ఇవాళ సాహిత్య సమ్మేళనం చాలా విజయవంతమని అనుకుంటున్నారా లేదా అన్నాడు. అంటే ఖచ్చితంగా విజయవంతమని అనుకుంటున్నాను అన్నాను. అంటే మరి గట్టిగా హాల్లో 200 మంది కూడా లేరు కదా, కనీసం 2000 మందో 3000 మందో ఉంటే విజయవంతం అనుకోవచ్చు, 100-200 మందికి మరి విజయవంతం అవుతుంది అన్నాడు. అంటే ఇది సినిమా మొట్టమొదటి రోజు రిలీజ్ కాదు, మొట్టమొదటి రోజు రిలీజ్ నాకు హాల్ ఉండకపోతే ప్రొడ్యూసర్ మొహం నిలుస్తాడు. సాహిత్య సమ్మేళనానికి ఒక్క కుర్చీ నాకు నిండినా కూడా నాకు దిగ్విజయం కిందే లెక్క. అటువంటి మనస్తత్వంతో మాత్రమే మనం సమ్మేళనాలు నిర్వహించాలి. ఎందుకంటే దాని ఉదాత్తత వేరు, దాని వ్యవహారం వేరు, అందుకునే అదృష్టం కూడా కొంతమంది. సో ఆ అదృష్టాన్ని అందరికీ పంచిపెడదామనే మన తపన కూడా. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మనకు దూరాన్ని మిగతా వరకు కూడా పాటించడానికి తపన పడాలని పడుతూ ఉంటాం. మేము ప్రతి నెల నెలగా తెలుగు వెన్నెల అని చెప్పి చేస్తాము. ఇది ఇవాళ 69వ కార్యక్రమం. ఈ నెలల తెలుగు వెన్నెల అన్న మాట కానీ ఇది కానీ డైరెక్టర్ చంద్రకాంత్ గారికి దాని కథాపూర్వపరాలు తెలుసు, జగదీశ్వర గారికి తెలుసు, అక్కడ పుట్టిన ఆలోచన. ప్రతి నెల ఒకరోజు మధ్యాహ్నం మన జీవితంలో కనీసం 2-3 గంటలు సాహిత్యం ఎందుకు మాట్లాడుకోకూడదు, మిగతా అన్నీ ఎలాగా ఉన్నవి, కూరలు కొనుక్కుంటాం, భోజనం చేస్తాము, సినిమాలకు వెళ్తాము, టీవీ చూస్తాము, తిట్టుకుంటాము, అన్నీ ఉన్నాయి మనకి. శుభ్రమైన తెలుగు భాష, మంచి సాహిత్యం, 1500 సంవత్సరాల మన పరంపర మనం గుర్తు చేసుకుంటూ ఆధునికంగా సాహిత్యంలో ఏం జరుగుతుంది, అంతకంటే ముఖ్యంగా వ్యక్తిగతంగా మనకున్న రచనా తపన, మన కవిత్వం, మన కథ, మన హాస్యం, మన ఇవి నలుగురితో పంచుకునే అవకాశం నెలకి ఒకసారి తలుచుకోలేమా అన్నది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అది డెలస్ చాలా అద్భుతంగా విజయవంతంగా చేస్తున్నారు. మన మిత్రులందరూ కూడా వారికి సభాముఖంగా అభినందనలు, ధన్యవాదాలు. ఆ నెల తెలుగు వెన్నెల అన్నది ఎప్పుడైతే అక్కడ బాగా జరగడం మొదలుపెట్టిందో ఆ ఐడియా నేను కాపీ కొట్టేసుకుని
వెంటనే హైదరాబాద్లో మొదలుపెట్టాం. హైదరాబాద్లో ప్రతి 123 జరుగుతోంది నిరాటంకంగా ప్రతి నెల కూడా. ఆ తర్వాత హ్యూస్టన్లో మొదలుపెట్టాం, అది 69వ ద్వారా. ఒక 2-3 నెలలకి తను ఊళ్ళో మధు పెమరాజ్ అని అమెరికాలో కథకి ఒక కొత్త గుంపిక మంచి కథా వస్తువు ఎన్నుకుంటాడు, బాగా చెప్పగలిగే వాక్య నిర్మాణం, క్లుప్తత, ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి అతనికి. అంచేత మధు పక్కదారి వెళ్లకుండా నీ దారిలో నువ్వే వెళ్ళి మంచి కథలు రాసే భవిష్యత్తు చాలా చాలా ఉంది అతనికి, మనకు చాలా గర్వంగా ఉంది. అతని బుర్రలో ఇది పడి మహాకవి చాలా గొప్ప ఆయన ముకుంద రామారావు గారు అమెరికాలో ఉన్నారు, ఆయన ఏమైనా సరే మన ఊరు పిలవాలి అని ప్రస్తావించగానే అప్పుడు అనుకున్నాను. గోపాలని పిలిచినప్పుడు సాధారణంగా రామోడి గారికి ఒకటి ఉంటుంది, మా ఇంటికి పిలిచేసి పోయినా పిలిచేసి ఫోటోలు తీసేసి ఫేస్బుక్లో పెట్టేసుకుందామని. అలా కాకుండా ఒక మంచి సభ, మనం వచ్చే సభ, వచ్చినా రాకపోయినా మనం ఆత్మీయంగా చేసాము, ఒక ఒక స్థాయి ఉన్న సభ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. దానికి వేదిక సాధారణంగా ఇప్పుడు కూడా ఉగాది అనగానే ఉగాది సాహిత్య సమ్మేళనం, కవి సమ్మేళనం అని ఎక్కువ జరుగుతుంటుంది. మన సంప్రదాయం ఉగాది కవి సమ్మేళనం. సో కవి సమ్మేళనం అనగానే ఇప్పుడు కవులు కూడా వస్తారేమో, కథలు రాసేవాళ్ళు రారేమో అని భయం వేసింది. సో చేత సాహిత్య సమ్మేళనం అని పెడితే ఇద్దరు వస్తారనుకుంటే వాళ్ళు ఇద్దరు కూడా రాలేదు అని తెలిసింది. సో సాహిత్య సమ్మేళనం అని పెట్టి ఒక ఎక్కువ స్థాయిలో కొంచెం ఆర్భాటంగా డబ్బులు అయితే అవుతాయి, డబ్బులు సంగతి ఇప్పుడు తర్వాత చూసుకుందాం, ముందు ఖర్చు పెట్టేద్దాం అనుకునే తత్వం ఉన్నవాడిని కాబట్టి ఈ ప్రణాళిక వేయడం జరిగింది. మా అదృష్టం కంటేను తర్వాత ఈయన కూడా ఏంటంటే మనమున్నట దాకా కొంచెం అంటే ముట్టినట్టుగా ఉండే మా తెలుగు సాంస్కృతిక సమితి వారు ఈ మధ్యన సంస్కృతి సాహిత్యాన్ని ఆవరించుకుంటున్నారు. చాలా చాలా ఆసక్తి వచ్చింది తెలుగు సాంస్కృతిక సమితి వారికి. దానికి ప్రధానంగా ఇప్పటికీ ఇద్దరు కనపడుతున్నారు నాకు, మా దేవి శ్రీదేవి తిరుపతి రెడ్డి, సో వీళ్ళందరూ మా స్వామి మారుతి రెడ్డి, వీళ్ళు చాలా ఆసక్తి చూపిస్తున్నారు సాహిత్యం మీద. వాళ్ళ కవితలు రాస్తారో రాయారో నాకు తెలియదు, కానీ రాసేవాళ్ళు అంటే వాళ్ళు చాలా గౌరవం ఉంది. అది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే అందరం కథ చెప్పలేకపోవచ్చు, అందరూ కవితలు చెప్పలేకపోవచ్చు, కానీ వినేవాళ్ళు ఉండాలి, పోషించే వాళ్ళు ఉండాలి, రాజపోషకులు ఉండాలి, ఓ కృష్ణదేవరాయలు ఉండాలి, ఓ భోజరాజు ఉండాలి, ఓ దేవి శ్రీదేవి ఉండాలి, ఒక మారుతి రెడ్డి ఉండాలి, అలాగే ఇంకెవరన్నా వచ్చారో చూడలేదు తీసే తరఫున. వాళ్ళు మాకు అధిక స్థాయిలో అండదండలు అందించడం చాలా ఉదాహరణ. అంచేత వారి ప్రబలంతో అంటే మామూలుగా చెప్పాలని డబ్బులు వాళ్ళు ఇస్తున్నారు, క్షోభమైన తీసుకుంటున్నారు. సో ఆ విధంగా సాహిత్య సమ్మేళనాన్ని ఒక పద్ధతిలో చేద్దామని ఈ ఒక్క సంవత్సరమే కాకుండా ఇది మొట్టమొదటిసారిగా మొదలుపెట్టి ఈ సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కూడా ఉగాది సాహిత్య సమ్మేళనం చేద్దాము కాకాలం అనేటువంటి ఆలోచనతో ఇవాళ మొదలుపెట్టాము. సో మీరందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి వచ్చి తెలుగు సాహిత్యాన్ని ఆనందించమని మనకు కోరుతున్నాను. సో దీనికి నేపథ్యం ఈ ఈ విధికి గంట గట్టే అవకాశం నాకు ఇచ్చినందుకు మా నెల తెలుగు వెళ్ళ బృందం సభ్యులకి, తెలుగు సాంస్కృతిక సంఘం సభ్యులకి చాలా కృతజ్ఞతలతో మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలతో తెలుగు సాంస్కృతిక హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి తరఫున ప్రారంభోపన్యాసం ఇవ్వడానికి దేవి సిరిగిరి రామ ఉప్పలపాటి గారిని ఆహ్వానించాము. నమస్కారం అండి. మన
మన సాహిత్యానికి మన జగన్ రాజు గారు మన హ్యూస్టన్కి ఒక అలంకారంగా చెప్పుకోవచ్చు. మన సాహిత్యానికి జగన్ రాజు గారు చేసే సేవ నిజంగా అద్భుతం అండి. ఇది మనందరం మనందరం అదృష్టం యాక్చువల్లీ. ఆయన లాంటి ఒక ఆయన ఉన్న ఊళ్ళో ఉండడమే ఒక అదృష్టంగా నేనైతే భావిస్తాను. ఎందుకంటే అట్లాంటి గొప్ప వ్యక్తుల్ని చూస్తూ వాళ్ళని అనుకరిస్తూ గడపడం అనేది నిజంగా మనందరి అదృష్టం అండి. టీసీఏ ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్టివ్గానే ఉంటుంది. ఏం కావాలని టీసీఏ అంటే చిట్టన్ రాజు గారు, చిట్టన్ రాజు గారు అంటేనే టీసీఏ. టీసీఏని స్థాపించింది కూడా ఆయనే యాక్చువల్గా. రాము మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ దుర్మిక నామ ఉగాది శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం ప్రిపేర్ అవ్వలేదండి మీ దీనికోసం. కాకపోతే వచ్చేటప్పుడు మా ఆవిడ కొన్ని చెప్పింది అన్నమాట, కవి సమ్మేళనం అంటే ఏంటి, కనుక్కోమని అని చెప్పింది. ఏం చెప్పాలి నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక మాట అండి, టీసీఏ అనేది ఒక వృక్షం అయితే నెల నెల తెలుగు వెనెల అనేది అది ఒక కొమ్మ అండి. స్వరమాధురి అని ఇంకో కొమ్మ. ఇలా ఈ టీసీఏ కల్చర్ని 40 సంవత్సరాలుగా ఇవన్నీ పోషిస్తున్నాయి అన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే ఇవన్నీ కొమ్మలు కొమ్మలుగా వెలుగుతూ ఎంతో పచ్చగా ఉంటుంది అన్నమాట. ఇంకా రాజుగారి గురించి చెప్పాలంటే, ఫస్ట్ టైం నేను నెలల తెలుగు వెన్నెల జగదీష్ గారు ఉన్నప్పుడు వచ్చాను అనమాట. నేను అప్పుడే ఫస్ట్ నేను కూడా టీసీ ఎగ్జిక్యూటివ్ జాయిన్ అయ్యాను అనమాట. రావాలి జగదీష్ గారు ఉన్నారనమాట. ఆ రోజు నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ప్రతి నెల రావాలి రావాలి అని చెప్పేసి అనిపించింది. ఎందరో సాహిత్యవేత్తలను కలుస్తుందనే ఏదో నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట అప్పుడు ఆ రోజుల్లో. ఇంకో విషయం ఏంటంటే, సాహిత్యం గురించి చెప్పేంత గొప్పవాడిని నేనైతే కాదు. నేనైతే నా చిన్నప్పటి నుంచి చందమామ కథలు, బాలమిత్ర, బాలశిక్ష ఇవన్నీ చదువుతుండే అనమాట. మా అమ్మ హాలిడేస్ అయితే నాన్న చందమామ చదువుకో నాన్న బుక్ తెచ్చిచ్చేది అనమాట. చిన్న చిన్న కథలు అనమాట. ఇప్పుడు మా అబ్బాయికి కూడా చెప్పాలి, పొడిగిన డాడీ స్టోరీ చెప్పు డాడీ అన్నాడు. ఏం చెప్పాలో తెలియలేదు. అందుకని ఐ గాట్ సమ్ చందమామ బుక్స్, బాలమిత్ర బుక్స్. ఆ కథలు నేను చదివి వినిపిస్తా ఏం నాన్న అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నాకు తెలిసింది సాహిత్యం అంటే అదేనండి. నాకైతే ఈ అవకాశం ఇచ్చినందుకు నెలల తెలుగు వినాల సభ్యులందరికీ నా నమస్కారం.